మరికొన్ని రోజుల్లో అంటే 30 తారీఖు రోజు ఓటింగ్ జరగబోతా ఉంది. ఈ లోపు సమీకరణాలన్నీ మారిపోతా ఉన్నాయి. ఎవడు ఏ పార్టీలో ఉంటుండో, ఎన్నల చేరుతో అన్నాడు, ఎవడు ఎవంతో కాంప్రమైజ్ అవుతున్నాడు, ఎవడు ఎవంతో తిరుగుతున్నాడు, ఈ గుసగుసలు ఏంటియో, రాత్రి ఫోన్లు ఏంటియో, ఫేస్ టైం కాల్స్ ఏంటియో, ఎవరికి అర్థమైతలేదు, ఎవడు ఏ పార్టీలో పోతుండో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 3-4 రోజుల నుంచి వాతావరణం ఎందుకో కొంత చేంజ్ కనిపిస్తా ఉంది. అసలు ఏం జరుగుతా ఉంది గ్రౌండ్ లో అనేది ఇంకా క్లుప్తంగా అర్థం చేసుకునే టైం కల ఎన్నికలు అయిపోతాయేందని అనిపిస్తా ఉంది. 30 స్థానాల్లో బీజేపీ పార్టీ బలమైన పోటీని ఇస్తా ఉంది అని అంటే ట్రయాంగిల్ పోర్ ఉందని అంటే ట్రయాంగిల్ పోర్ ఉన్న చోట ఖచ్చితంగా ఐదర్ బీఆర్ఎస్ లేదంటే బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి ట్రయాంగిల్ పోర్ ఉన్న చోట. ఇక మిగతా స్థానాలలో ఓల్ సిటీ ఓ ఏడు తీసేస్తే తర్వాత ఇంకా కొన్ని ఈ సిద్దిపేట తర్వాత కామారెడ్డి గజ్వేలు సిరిసిల్ల ఈ స్థానాలు తీసేస్తే ఇక మిగిలిన స్థానాల్లో ఎన్ని బీఆర్ఎస్కు ఎన్ని కాంగ్రెస్కు అనేటువంటి లెక్కలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి చాలామందిని. 30 స్థానాల్లో ఎందుకంటే ట్రయాంగిల్ పోర్ ఉన్న కాడ యాంటీ ఇన్కంబెన్స్ అంతా చీలిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే మరి దీనికి ఎవడాజ్యం పోస్తా ఉన్నాడో ఏం చేస్తూ ఉన్నాడో అర్థమైతలేదు. ఇప్పటికే 30 స్థానాలలో ముగ్గురు అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇది ఎక్కడ అంటే నెక్స్ట్ పేజీలో ఉంది. ఎక్కడ ఫస్ట్ పేజ్ ఉందా? ఇదే ఇగో 30 చోట్ల ముక్కున్న పోటీ అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ మీద ఒక 60% వ్యతిరేకత ఉంది అనుకుందాం. వ్యతిరేకత ఉంది కేసీఆర్కు 40% మంది సై అంటా ఉన్నారు, 60% మంది వ్యతిరేకత అంటా ఉంటే ఇందులోంచి ఒక 30 కాంగ్రెస్ అయినా ఒక 30 బీజేపీ అయినా తీసుకుంటే గెలిచేది మళ్ళీ టీఆర్ఎస్. మునుగోడు ఎలక్షన్ లెక్కనే జరుగుతుంది ఇదే పరిస్థితి. కాబట్టి ఈ 30 స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో పడితే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారని తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నేతలకు ఈ ఏం పడతలేవు, ఈ లెక్కలేం పడతలేవు, ఈ మీద పాలపొంగు లాంటి వ్యవహారాన్ని చూసి వచ్చే పాయపాయ అంటారు. ఇది జరుగుతుంది, ఇది లోపల జరుగుతున్న వ్యవహారం. ఇది 30 స్థానాలతో కేసీఆర్ స్టార్ట్ అయితే ఎంత ప్రమాదమో చూడ్రి. 45 స్థానాలు వచ్చినా కేసీఆర్ ఉంచడు. 45+ MIA 7 52 స్థానాలు వచ్చినా అంటే కథం అంతే. కేసీఆర్కు 45 స్థానాలు వస్తే కథమే. ఇంకెనిమిది కొనేస్తాడు, కథం అయిపోతుంది, పెద్ద విషయమే కదా. 8 కాదు, 23 మంది డమ్మీ అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. 23 మంది కాంగ్రెస్ పార్టీలో డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళంతా డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు. ఈ 10 కోట్లు ఇచ్చి కొనుక్కున్నోడు, రేపు పొద్దుగాల 100 కోట్లు ఇస్తా అంటే ఒక్కడేసారి ఉత్తాడు ఇళ్లకు. అంతే, ఇగో ఈ ప్రమాదం పొంచింది. 14 మందిని కొనపాడేసి ఈ ప్రమాదం పొంచింది. ఇలా పేపర్ చూస్తే జల్లు మానే జరసేపట్ల. ఈ 10 కోట్లు పెట్టి టికెట్ కొన్నాడు, రేపు 100 కోట్ల రూపాయలు లాభం. ఇందులో 29 మంది గోడదుంకి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గోడదుంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇవ్వకుండా గోడదుంకి వచ్చిన అప్పటికప్పుడు సూట్ కేసులు ఇచ్చిన అనుకో వానుకో వినుకో సరిది ఇచ్చేసారు. 29 మంది గోడదుంకిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు బరాబర్ పైసలు పెట్టుకోనుకున్న, నో డౌట్ పైసలు పెట్టుకోనుకు. వీళ్ళు ఎందుకు ఆగుతారు రేపు పొద్దుగాల? ఇది ఒక ప్రమాదం ఏర్పడదయా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉప ఎన్నికల్లోనో ఆనో ఈనో ఎందుకు ఓట్లు వేయలేదు జనం అంటే వీళ్ళు ఊకేనే అమ్ముడుపోతారని ఇప్పుడు ఈ ప్రమాదం వచ్చి కూర్చుంది. ఈ 30 మంది ఈ కనీస బీజేపీ పార్టీని కేవలం ఒక 10 సీట్లలోపు కట్టడి చేసినంటే ఇవాళ పరిస్థితి ఉండేది కాదు. ఈ కట్టడి చేయడంలో విఫలమైపోయారు. ఇప్పుడు 30 మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఉంది, అందలి శ్రీరాములు
ఆయన మీద వీళ్ళిద్దర్ కలిసి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు బీజేపీ క్యాండిడేట్ ఫస్ట్ లేదు ఇప్పుడు ఇప్పుడు కరీంనగర్ ఉంది సంజయ్ ఉండే కోరుట్ల ఉండే అరవింద్ ఉండే ఇక్కడ గోశామయాలు ఉండే రాజాసింగ్ ఉండే హుజూరాబాద్ ఉండే ఈటల రాజేందర్ అన్న ఉండే ఇట్లా చాలా మంది ఉన్నారు ఇంకా ఇంత మంది టైట్ అభ్యర్థులు ఉన్న తర్వాత నీకు ఎన్నికల లెక్కలు ఇవి ఫలితాలు వచ్చిన తర్వాత మనం లెక్కలేసుకుండగా జరగబోతున్న ప్రమాదం ఇది పోని ఈ ఇంకా ఇక తతిమయ అన్న మొత్తం మిగతా నియోజకవర్గాలన్న ఈ 30 కాకుండా 30 తర్వాత 7 37 కాకుండా ఇంకా ఎన్ని మిగిలితే దాదాపు 189 ప్లస్ 7 ఆ తర్వాత 196 అనుకో ఓకే కాదు కాదు 86 86 స్థానాలు ఉన్నాయి ఈ 86 స్థానాలలో టిఆర్ఎస్ అన్ని గెలుస్తది కాంగ్రెస్ అన్ని గెలుస్తది ఈ లెక్కలేస్తే ఈ 86 స్థానాలలో ఇద్దరి మధ్యనే ఫైట్ ఇక్కడ గమ్మత్ విషయం ఏందంటే 112 స్థానాలలో బిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ అంటే ప్రతి స్థానంలో బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ వీళ్ళిద్దరి మధ్యలో డివైడ్ అయిన తర్వాత ఎట్లా అధికారంలోకి వస్తాయి ఇవి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తా ఉంది ఇంకా దీనికి తోడు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇవి మినిమం ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తే ఎర్కేనా వీళ్ళొక 4-5% వీళ్ళొక 3-4% ఓట్లు డ్యామేజ్ చేయబోతా ఉన్నారు వీళ్ళు డ్యామేజ్ చేయబోతా ఉన్నారు అంటే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎంత కాదనుకున్న ఒక 7% డ్యామేజ్ జరగబోతా ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు సో ఇక్కడ బీజేపీ పార్టీ కనీసం ఒక 10% డ్యామేజ్ చేసినా కూడా 10% డ్యామేజ్ చేసినా కూడా 17% డ్యామేజ్ అవుతా ఉంది 17% డ్యామేజ్ అయితే ఇప్పుడు కేసీఆర్ కు సరే ఎంత దిశపారేసినా లండుకో బండుకో ఉండాల్సినోడు ఎవడో ఉన్నాడా మరి కేసీఆర్ ప్రభుత్వం పోవాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి 20-25% ఓట్ల లోపే రావాలి కానీ ఆ పరిస్థితి లేదు ఇది జరుగుతున్న కథకి ఇది అసలు నాకు ఈ ఏం ఈ లెక్కలు చూస్తూ ఉంటే వెలుగు దినపత్రిక కథనం చూసిన తర్వాత జరగబోయే పరిణామం ఏందో కళ్ళము కూడా కనిపిస్తూ ఉంది ప్రజలు ఆలోచించాలి ఆలోచిస్తే కొంచెం ప్రజలారా ఈ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా ప్రమాదకరం దయచేసి ఆలోచన చేసుకోండి వన్ సైడ్ మెజారిటీ ఇవ్వండి డెఫినెట్ గా వన్ సైడ్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ఈ కేసీఆర్ కు 40 వచ్చిన కథమే బీజేపీకి 20 వచ్చిన కథమే బిఆర్ఎస్ మాత్రం ఏకండి అది చేస్తే బెస్ట్ ఇప్పుడు చూడరా ఇప్పుడు ఇదే లెక్క కదా 31-3 నాడు మళ్ళీ స్క్రీన్ మీద వేసుకొని ఇవే లెక్కలు చెప్పుకోవాలి మళ్ళా దరిద్రానికి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దరిద్రం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ లేదు పోల్ మేనేజ్మెంట్ లేదు వీళ్ళకాడ ఏది లేకుండా ప్రజలే కాపాడాలి అంతే ప్రజలారాగా మీ చేతుల్లోనే ఉంది దీన్ని ఎవడో వచ్చి కాపాడతాడు గాలి మోటార్లు దిగి కాపాడే పరిస్థితి లేదు ప్రజలారా మీరే కాపాడాలి దీన్ని కాంగ్రెస్ పార్టీ నా తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే మన బతుకులు బాగుపడాలంటే మీరే కాపాడండిగా ఈ ఇంకో ఆల్టర్నేట్ కనిపిస్తలేదు ఇది ప్రమాదకరమైనటువంటి లెక్క థర్డ్ టైం వస్తే చాలా ప్రమాదం ఉంటుంది 30 చోట్ల ముక్కోణం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నడుమ ట్రయాంగిల్ ఫైట్ ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు బీజేపీ గెలిచే సీట్లు చీల్చే ఓట్లపైనే ప్రధాన పార్టీల భవితార్యం ఇగో ఇది లెక్క బీజేపీ గెలిచే సీట్లు చీల్చే ఓట్లపైనే ప్రధాన పార్టీల భవితవ్యం డిపెండ్ అయ్యింది ఇప్పుడు ఈ ఈ 10 రోజుల బట్టి జరిగినటువంటి ప్రమాదం ఏందనంటే వాస్తవానికి ఒక 10 రోజుల కింది దాకా ఇప్పుడు అమర్పేట ఉంది అమర్పేట కూడా బలమైన అభ్యర్థిని తెచ్చిపెట్టారు బీజేపీ నుంచి 10 రోజుల దాకా కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు వస్తాయని ఒక అంచనా ఉండే ఈ 10 రోజులలో ఏం పుట్టిందో ఏం కార్యక్రమం కానీ ఇది 45-50 దాకా వచ్చేసింది ఎందుకు పడిపోతా ఉందో అర్థమైతలేదు
మరి ఎవడు గ్రౌండ్ లో ఏం చేయక ముందుకే ఎందుకు ఇట్లా జరుగుతా ఉందో అర్థమైతలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముంగట ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముంగట ఉన్నటువంటి సవాళ్లు చూస్తే భయంకరమైనటువంటి సవాళ్లు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది దీంట్లో ఒకటి ఒకవేళ 60 స్థానాల నుంచి 65 స్థానాలు గెలిచిందనుకో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఊకొడు దీని ఎట్టి పరిస్థితుల్లో పవర్ లోకి రాని ఎందుకంటే ఇందులో చాలా మంది టికెట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థానాలను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు రేపు పొద్దుగాల గనుక కేసీఆర్ కమ్ముడు పోయిరే అనుకో ఏంది పరిస్థితి అర్థం కాదు ఇదొక ప్రమాదం అయితే భారతీయ జనతా పార్టీ గనుక ఇప్పుడు కేసీఆర్ గనుక ఒక 45 గెలిచింది అనుకో తర్వాత ప్లస్ ఎంఐఎం ఏడ అనుకో ఎన్ని అయితేనేనా 52 52 అయితేనే కదా బీజేపీ ఏనంది గెలిస్తే కథమే దుకాణం బంద్ బీజేపీ ఏనంది గెలిస్తే బీజేపీని 3 నుంచి 5 లోపల కట్టడి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాదు ఇక్కడ ఉన్న ప్రమాదం ఇగో గిది ఈ ఎన్నికలు ఎవ్వనికి వానికి పప్పు బెల్లాలు పుట్నాల లెక్క సంపాదించుకుంటానికి పనికొచ్చింది తప్ప నిరుద్యోగుల గోస రైతుల ఆర్ధనాదాలు ప్రజల గోసలు ఎవడు పట్టించుకోట్లేడు ఇగో ఈ ప్రమాదం పొంచిందయ్యా ఇప్పుడు తాత్కాలికంగా మనకు అనిపిస్తుంది 3 తారీఖు నాడు చేసుకున్న లెక్కలకు ఇవే అయితే ఇవే లెక్కలు ముంగట వేసుకోవాలి ఒక్కొక్కటే ఇంపార్టెంట్ ప్రజలారా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఇస్తే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ అండి అంతే సంపూర్ణ మెజార్టీ అండి ఎందుకంటే అమ్ముడుపోయే దొంగలు ఆగుతారు ఫుల్ మెజార్టీ ఉంటే అమ్ముడుపోయే దొంగలు ఆగుతారు